అంటే శ్రీధర్ బాబు వచ్చిన కంపెనీలు అన్ని వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తాడు అన్న, కేటీఆర్ అన్నంత తెలివి, కేటీఆర్ అన్నంత సాఫ్ట్వేర్ స్కిల్స్ ఎవరికున్నాయి ఈ దేశంలో? అప్పుడు మన టీఆర్ఎస్ పార్టీలో దేశానికి ఐటీ మంత్రి, ఐటీ శాఖ మంత్రి ఎవరో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు మా కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచ దేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుసు ఈరోజు కేటీఆర్ గారు. ప్రతి ఒక్క సీఈఓకి తెలుసు కేటీఆర్ గారు. అంటే హైలీ క్వాలిఫైడ్ పర్సన్, హైలీ సాఫ్ట్వేర్ స్కిల్డ్ పర్సన్ కేటీఆర్ అన్న. కేటీఆర్ అన్న విమర్శించే స్థాయి రాష్ట్రంలో ఎవరికి లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు. ఈరోజు నాన్ స్టాప్ గా కేటీఆర్ అన్న లాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా? ఏం మాట్లాడిండు అన్న, అక్కడ పోయి ఇజ్జత్ తీసిండు మన రాష్ట్రం మీద, మన రాష్ట్ర పరువు తీసిండు నాన్ స్టాప్ గా. ఈరోజు కేటీఆర్ అన్న కంపెనీలను ఒప్పించి, మెప్పించి ఈరోజు కంపెనీలను ఇక్కడికి, పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడ తీసుకురాగలుగుతావా? అప్పీల్ లాంటి కంపెనీస్ ని ఇక్కడ తీసుకురాగలుగుతావా? ఇదో మా హరీష్ అన్న ఈరోజు వైద్య శాఖలో హరీష్ అన్న తీసుకొచ్చిన మార్పు అనేది చాలా గొప్ప మార్పు అన్న. ఈరోజు నేను పోనురో కొడుకో సర్కారు దవాఖానా కన్న రోజు నుండి, నేను పోతురో కొడుకో సర్కారు దవాఖానా కనే స్థాయికి తీసుకొచ్చింది ఒక మా హరీష్ అన్న. ఇదో హరీష్ రావు గారి కాలి గోడి కూడా సరిపోరు ఏ నాయకుడు ఈరోజు విమర్శించే నాయకుడు. ప్రతి ఒక్క అల్లాటప్ప గారు ఈరోజు విమర్శిస్తున్నాడు, ప్రతి ఒక్క అల్లాటప్ప గారు ఈరోజు మైక్లో ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు రాజకీయం చేసినప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారు అబ్బాయి? హరీష్ రావు గారు రాజకీయం చేసినప్పుడు, హరీష్ రావు గారు పాలిటిక్స్ మొదలు పెట్టినప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాని పరిస్థితి మీది. ఈరోజు సూటు బూటు తెల్ల షర్ట్ వేసుకొని వచ్చి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని విమర్శించడం కానీ అయిపోదు. రాబోయే రోజుల్లో కేటీఆర్, హరీష్ అన్న, కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకులం కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ, కాంగ్రెస్ పార్టీని ప్రతి క్షణం, ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ప్రతి నిమిషం, ప్రతి రోజు ప్రశ్నిస్తాం. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏదైతే మీరు 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారో, హామీలు అమలయ్యే వరకు మీ మెడలు వంచి, మరి మీ మెడలు వంచి మరి సరే, ఇదిగో మేము హామీలు అమలు చేసే విధంగా ఇదిగో మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం అన్నారు నరేంద్ర గారు. ఇంకొక విషయం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు నాడు మాత్రమే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే జీతాలు వేసే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇట్లా ఉండకపోతుండే ఇప్పుడు మేము 1వ తారీఖు వేస్తున్నామని గవర్నమెంట్ చెప్పిన సందర్భం చూస్తాం. అట్లాగే వీళ్ళు ఉద్యోగ సంఘాలు ఏంటంటే మాకు జీతాలు ఇవ్వడట్లేదని వాళ్ళు ధర్నాలు, రాస్తారోకాలు, ముట్టలు చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది చూడొచ్చు అంటే ఏ నిజం అంటారు అంటే మొత్తం ఒక ఫేక్ ప్రపగండా అనే సృష్టిస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కరెంట్ లేదురా బాబాని ఉప్పల్లో ఈ తారనాకలో వచ్చి సబ్స్టేషన్ దగ్గర పోయి ధర్నాలు చేస్తుంటే, కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అదంతా ఫేక్ న్యూస్ అంటున్నారు. అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు పడతలేవు సకాలంలో, ఉద్యోగస్తులకు జీతాలు పడిపోయినా సరే కానీ మేము 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాం అంటున్నారు. ఈరోజు ఎక్కడ ఇచ్చినావు నువ్వు, ఏ ఉద్యోగికి ఇచ్చినావు జీతాలు? ఈరోజు కరెంటు పోతలేదా? నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలోనే కరెంట్ పోతుంది కదా? ఈరోజు దేనికి నిదర్శనం, దేనికి సంకోచం? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కోల్పోయినామరా బాబాని గుర్తు చేసుకుంటున్నారన్న. అంటే వాస్తవం కాదా? ఉద్యోగస్తులకు ఎక్కడ పడుతున్నాయి జీతాలు? పడట్లే కదన్న. ఈరోజు కరెంటు కోతలు లేవా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయి. ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ మీ మినిస్టర్ క్వార్టర్స్లోనే జనరేటర్లు ఇన్వర్టర్లు పెట్టుకునే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరనే జనరేటర్ ఉన్న పరిస్థితి, ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్కి నీళ్ళ ట్యాంక్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నదన్న. ఈరోజు కరెంటు లేక వాటర్ సోర్స్, గ్రౌండ్ సోర్స్ అనే గ్రౌండ్ లెవెల్ వాటర్ సోర్స్ అనేది తగ్గిపోయి ఈరోజు నీళ్ళు కూడా తెచ్చుకునే పరిస్థితి. ఎక్కడ కరెంటు లేక నీళ్ళు కూడా వస్తలేవు కదా, బోర్డు కూడా నడతలేవు కదా. ఈరోజు మీ ప్రభుత్వ కార్యాలయాలకు, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే నుండి ప్రభుత్వ కార్యాలయంలో ట్యాంకర్ల విలువ పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయంలో జనరేటర్లు, హాస్పిటల్లలో, ప్రభుత్వ కార్యాలయంలో జనరేటర్లు, ఇన్వర్టర్ల విలువ వాల్యూ అనేది పెరిగిపోయింది. ఏదైతే కేసీఆర్ గారు జనరేటర్ ఇన్వర్టర్ లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనుకున్నాడో, జనరేటర్ ఇన్వర్టర్ కంపెనీలు పెరిగేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది, ఆ స్థాయికి తీసుకొచ్చింది, దిగదార్చింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఇప్పుడు నీటి సమస్య, కాళేశ్వరం సంబంధించి మొత్తం దేనికి పనికిరాదు, మొత్తం దాన్ని కూల్చేయాలన్నట్టు ఆరోపణలు చేశారు. ఇప్పుడు చూసుకుంటే జస్టిస్ ఘోష్ కమిటీ అయితే ఏమని చెప్పిందంటే దాన్ని రిపేర్ చేసుకుని మళ్ళీ వాడచ్చు అని చెప్పింది. వీళ్ళు అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే అది రిపేర్ చేస్తే వాడుకుందాం, మళ్ళీ వాడుకుందాం అని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఇది? అంటే ముందుగా ఫెయిల్యూర్ అంటే ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే కేసీఆర్ గారిని ఫెయిల్యూర్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు ఈ కేసు, అయితే ఈ రేవంత్ రెడ్డి గురువర్యులు అనేది చంద్రబాబు గారి ప్రీప్లాన్ తోనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇది కేసీఆర్ గారిని ఫెయిల్ చేయాలని. కానీ ఈరోజు కాళేశ్వరం పనికిరాదన్నావు, అక్కడ కొండ సురేఖ గారు పోయి మలన్ సాగర్ నుండి ఇంతమంది 2 టీఎంసీ నీళ్లు విడుదల చేసామన్నారు. అంటే కాళేశ్వరం పనికిరాని కాళేశ్వరం జోలికి మళ్ళీ ఎందుకు పోతున్నారు? ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ రిపేర్
కేవలం కాళేశ్వరం రిపేర్ల పేరుతోనే ఈరోజు మళ్ళీ రీడిజైన్ల పేరుతోనే రిపేర్ల పేరుతోనే లక్షల కోట్లు మళ్ళీ దానికి కేటాయించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప, ఈరోజు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్న ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి, కేసీఆర్ లాంటి మేధావి కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చిందంటే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక విలువ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ భవిష్యత్తు తరాలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తప్పకుండా తెలుస్తుంది అన్న కాళేశ్వరం ప్రాజెక్టు విలువ. ఇవో కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి సరిపోదు కాళేశ్వరం ప్రాజెక్టును. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ లక్షల ఎకరాలు నీళ్లు పారినాయి ఈరోజు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా.